హైట్వాల్ సూర్యాపేట ఆర్మీ ర్యాలీ చాలామంది వచ్చేసి బ్రదర్ ఈ ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రమే చెప్పండి చాలామంది అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి సూర్యాపేట ఆర్మీ ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి నేను చెప్పబోయే ఈ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు ఆర్మీ ర్యాలీకి కానీ లేకుంటే వైజాగ్ ఆర్మీ ర్యాలీ కానీ ఇవే అనమాట ఈ డాక్యుమెంట్స్ మాత్రమే మీరైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా జరుగుతే చూడండి ముందుగా వచ్చేసి మన వీడియోని ఎవరైనా లైక్ చే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా వ్యాల్యుబుల్ అనమాట వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో పక్కన బెల్క్ అయితే యాక్టిషన్ పెట్టుకుని పెడతారు ఇక టాక్లో వెళ్దాం ముందుగా వచ్చేసి ఇంకా ఎవరైనా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం కంపల్సరీ అయితే డౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని స్పెషల్ వీడియో అయితే చేశానుమాట ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఆ వీడియో చూసి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇది సూర్యాపేట ఆర్మీ ర్యాలీ అనేది అక్టోబర్ పదహైదవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ సూర్యపేటలో అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇక డాక్యుమెంట్స్ వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి అడ్మిట్ కార్డు ఇది వచ్చేసి కంపల్సరీ మీకు ఒరిజినల్ అయితే ఉండాలి అది కూడా మీరు బ్లాక్ అండ్ వైట్లో అయితే మీరు అయితే ప్రింటౌట్ అయితే తీసుకోండి ఇంకోటి వచ్చేసి ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రెండు కానీ మూడు కానీ ఎక్స్ట్రా అడ్మిట్ కార్డు అయితే తీసుకుని వెళ్ళండి ప్రింటౌట్స్ ఇక సెకండ్ వచ్చేసి ఆధార్ కార్డు ఇది ఆధార్ కార్డు వచ్చేసి ఒరిజినల్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఇంకోటి వచ్చేసి మీ టెన్త్ మార్చ్ మిమ్మల్ని మీ పేరు మీ ఫాదర్ పేరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆధార్ కార్డులో కూడా సేమ్ అదే విధంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫాదర్ పేరు కూడా సేమ్ అదే విధంగా ఉండాలి ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట ఎందుకంటే నెల్లూరు ఆర్మీ ఒక పర్సన్ అయితే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ని ఇన్సల్ అనేది కొద్దిగా రాంగ్ అయితే ఉంది కాబట్టి అందుకు రిజెక్ట్ అయితే చేశారు ఆధార్ కార్డులో కాబట్టి మీరు ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి అండ్ ఇది ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ మీకు ఒరిజినల్ అయితే ఉండాలి ఇక థర్డ్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అయితే ఇక్కడ చూసుకోండి ఎవరైతే జీడీ అండ్ ట్రేడ్మెన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా టెన్త్ మార్క్స్ మేమో ఒరిజినల్ అయితే ఉండాలి ఇక ఎవరైతే క్లర్క్ అండ్ టెక్నికల్గా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా టెన్త్ మార్క్స్ మేమో అండ్ ఇంటర్ మార్క్స్ మేము కంపల్సరీ అయితే ఉండాలన్నమాట ఇక చాలామంది వచ్చేసి బ్రదర్ నాది కాలేజీలో ఉంది లేకపోతే నాది స్కూల్లో ఉంది ఈ విధంగా కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు ఉంటారన్నమాట బట్ వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ తీసుకొని వెళ్ళకపోతే మీరు రన్నింగ్ కొట్టినా కానీ మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారు మీరు ఎలాగైనా రిక్వెస్ట్ చేసుకొని కానీ కాలేజీ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళని కానీ మీరు మీ టెన్త్ మార్క్స్ మేమో అండ్ ఇంటర్ మార్క్స్ మేమో ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళండి ఇక నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఫోటోస్ ఫోటోస్ వచ్చి ఓవరాల్గా ఒక ఇరవై ఫోటోలు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇంకోటి వచ్చేసి ఫోటోస్లో మీరు క్లీన్ అండ్ సేఫ్గా మీరు గడ్డ అనేది పెట్టుకొని మీరు ఫోటో దిగండి అండ్ స్పేస్ పెట్టుకొని అయితే మీరైతే ఫోటోస్ అయితే దిగకండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇంకోటి వచ్చేసి ఇది టూ ట్వంటీ నుండి ప్రెజెంట్ వరకు ఎవరైతే చేపస్కొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ మాత్రమే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నమాట టూ థౌసండ్ నైన్టీన్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని అయితే యాక్సెప్ట్ అయితే చేయడం లేదు ఎందుకంటే వైజాగ్ గార్మెంట్లో కొంతమంది యాక్సెప్ట్ చేయలేదన్నమాట మళ్ళీ ఇంకోటి కొత్త తీసుకొని రా అని చెప్పారు బట్ మీరు ఎవరైతే ఉంటారు కానీ మీకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ అయితే చేసుకోండి లేదంటే కొత్తగా అప్లై చేసుకొని మీరు ర్యాలీకి అయితే తీసుకుని వెళ్ళండి ఇక నెక్స్ట్ సిక్స్త్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట ఇది వచ్చేసి మీరు పోలీస్ స్టేషన్లో అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది బట్ దీనికి ఎలా అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ సేవకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మీ సేవలో వచ్చేసి ఒక ఫామ్ అయితే ఇస్తాడు దాన్ని ఫిల్ప్ చేసి మళ్ళీ మిస్ ఏవైతే అతనికి ఇస్తే మీకు త్రీ డేస్ అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట బట్ ఆర్మీ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఓన్లీ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే ర్యాలీకి వెళ్తా ఉన్నారో ప్రెజెంట్ మీరు మిస్సేవాళ్ళు అప్లై చేసుకొని మీరు క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఇది మెయిన్గా పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికెట్ మాత్రమే ఇక నెక్స్ట్ సెవెన్ వచ్చేసి అఫిడవిట్ ఇది టెన్ రూపీస్ బాండ్ పేపర్ మీద అయితే మీరు అఫిడవిట్ అయితే ఫిల్అప్ చేసుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అయితే చాలామంది వచ్చేసి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఉంటుంది కదా ఆ అఫిడవిట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని వైట్ పేపర్ మీద దాని మీద లాయర్ తోటి సిగ్నేచర్ చేసుకొని తీసుకుని వెళ్తా ఉన్నారు బట్ దాని అయితే యాక్సెప్ట్ అయితే చేయడం లేదనమాట ఓన్లీ మీరు టెన్ రూపీస్ బాండ్ పేపర్ అయితే ఉంటుంది కదా ఆ టెన్ రూపీస్ బాండ్ పేపర్ మీద మాత్రం అవుట్ అయితే ఉండాలి అండ్ లాయర్ సిగ్నేచర్ కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ ఎయిత్ సర్టిఫికేట్ వచ్చేసి అన్మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట ఇది వచ్చేసి మీకు నోటిఫికేషన్ వచ్చేసి అపెండిక్స్ అని అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి అయితే ప్రింట్అట్ చేసుకొని మీరు విలేజ్ సర్పంచ్ లేదా మీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే సిగ్నేచర్ అయితే చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇది అన్మారిడ్ సర్టిఫికేట్ అపెండిస్ ఈ మీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినటువంటి ఎనిమిది డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి బోనస్ మార్క్స్ ఇవి మీకు బోనస్ మార్క్స్ కావాలంటే కంపల్సరీ ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎన్సీసీలో మీకు ఏ కానీ బి కానీ సి గానీ ఉంటే కంపల్సరీ అయితే తీసుకుని వెళ్ళండి ఒకవేళ మీకు అలా సి సర్టిఫికేట్ ఉంటే జీడి అండ్ ట్రేడ్స్మెన్ వాళ్ళకు ఎగ్జామ్ అయితే ఉంటుంది డైరెక్ట్గా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట మీరు ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇక సెకండ్ వచ్చేసి రిలేషన్ సర్టిఫికేట్ మీ ఫాదర్ ఎవరైతే ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉంటారు కదా ఒకవేళ మీ ఫాదర్ ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ మీ రిలేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళండి మీకు ఎగ్జామ్లో అనేది మార్క్స్ అనేది యాడ్ చేస్తారన్నమాట ఇక నెక్స్ట్ థర్డ్ సర్టిఫికేట్ వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా నేషనల్ ఇంటర్నేషనల్ లేదా స్టేట్ లెవెల్ లేకపోతే స్కూలు లేకపోతే డిస్టిక్ లెవెల్ ఈ విధంగా ఏదైతే గేమ్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మీద స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఏది ఉన్నా కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా తీసుకుని వెళ్ళండి మీకు ఉంటే కదా బట్ దానిలోనే ఏది యూజ్ అవుతుంది ఏది యూజ్ కాదనేది వాళ్ళు ఆర్మీ వాళ్ళు డిసైడ్ చేస్తారు బట్ మీక్కడ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ బట్ దానికి వచ్చేసి వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఓన్లీ టూ ఇయర్స్ వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది అనమాట మీరు ఈ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుగానే తీసుకొని వెళ్ళండి ఇక నెక్స్ట్ ఫోర్త్ సర్టిఫికేట్ వచ్చేసి డిప్లొమా లేదా ఐటీ సర్టిఫికేట్ అనమాట ఈ డిప్లమా అండ్ ఐటీ సర్టిఫికెట్ వచ్చేసి ఎవరైతే టెక్నికల్ అండ్ క్లర్క్ వాళ్ళు ఎవరికి అప్లై చేసినారో వాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళకి ఎగ్జామ్లు అనేది అరవై మార్కులు అనేవి యాడ్ అవుతాయి ఓన్లీ టెక్నికల్ అండ్ క్లర్క్ వాళ్ళకి మాత్రమే అనమాట ఒకవేళ మీకు అడిషనల్ డిప్లొమా అండ్ ఐటీ ఉంటే తీసుకుని వెళ్ళండి ఇంత తర్వాత ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే ప్రాపర్గా అన్ని చెక్ చేసుకొని ఒకవేళ మీకు ప్రెజెంట్ లేకపోతే కానీ అన్ని అరేంజ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీకు ఇంకా టైం అయితే ఉంది కాబట్టి అక్టోబర్ తేదీ నుంచి మీకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఇంకా ఇరవై రోజులు అయితే టైం ఉంది అన్నీ కూడా మీరు ప్రాపర్గానే పెట్టుకోండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అయితే ఉండాలి అండ్ టూ సెట్స్ జిరాక్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ ప్లస్ రెండు సెట్ల జిరాక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇంత పెద్ద ఈ వీడియో సురపేటకు ఆర్మీ ర్యాలీకి తీసుకుని మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట వైజాగ్ మరియు నెల్లూరు ఆర్మీ ర్యాలీకి ఇవే డాక్యుమెంట్స్ అడిగారు కాబట్టి నేను ఇవే డాక్యుమెంట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట మీరు ఈ డాక్యుమెంట్స్ మాత్రం తీసుకుని వెళ్తే సరిపోతుంది ఇంత పెద్ద వీడియో మీకు నా వీడియో మన ఎక్స్ప్లెన్ లేక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ